హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో పలాస నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందరించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో 2024లో పలాసాని నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకోవడానికనే ముందు 2019లో ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరిగిందో ఒకసారి రీక్యాప్ అయితే చేసుకుందాము. సో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి, పలాసాలో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 76,603 ఓట్లు అయితే వచ్చాయి 2019లో. అలాగే టీడీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 60,356 ఓట్లు అయితే వచ్చాయి. జనసేన పార్టీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 6,133 ఓట్లు వచ్చాయన్నమాట. అంటే వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి 16,247 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన పార్టీల మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 2024లో ఈ యొక్క స్థానాన్ని, ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎవరు గెలుచుకోబోతున్నారు, ఎంత మెజారిటీతో గెలుచుకోబోతున్నారు అన్న పూర్తి సమాచారాన్ని నేనైతే మీ ముందుంచుతున్నాను. సో చూసి చెక్ చేసుకుని అలాగే 2024లో మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి నెగ్గారా లేదో కామెంట్ అయితే చేయటం మర్చిపోవద్దు. సో 2024లోకి ఆలస్యం లేకుండా మనం ఎంటర్ అయిపోదాం. సో 2024లో ఇక్కడి నుంచి, పలాసా నుంచి వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 70% వరకు వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థే ఇక్కడి నుంచి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 2024లో టీడీపీ జనసేన రెండు కలిపి పోటీ చేస్తున్నాయి. ఈవెన్ దో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థే ఇక్కడ గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఎందుచేతనంటే అక్కడ చేసిన అభివృద్ధి అవ్వచ్చు, ఇంకా కొన్ని కొన్ని సామాజిక దృష్ట్యా చాలా వరకు కూడా వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఫేవర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి. అంతేకాదు టీడీపీ జనసేన అనే కాదు, టీడీపీ జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఇంకా కొన్ని లోకల్ పార్టీస్ ఇవన్నీ కలిసినా కానీ వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి ఒక 2,500 ఓట్ల నుంచి ఒక 10,000 ఓట్ల మెజారిటీ వరకు వచ్చి ఈ స్థానాన్ని గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది ఈ రివ్యూ మీరు ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత కంపల్సరీ వచ్చి కామెంట్ అయితే చేయండి. సో మేమైతే దీనికి హామీ ఇస్తున్నాం. సో ఇలాంటివి వీడియోసు, ఇలాంటి సర్వేసు, ఇలాంటి ఒపీనియన్ పోల్సు అవన్నీ కూడా ఈ మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా మీ ముందుకి వస్తున్నాం మేము. సో మీకు ఏదైనా నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్కమింగ్ 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పొందండి. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అస్.